హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదే పార్టీకి చెందిన రఘురామ కృష్ణరాజు గారు, సో ఆయన మీద కొన్ని కోర్టులో పిటిషన్లు వేశారు. ఆయన పదేళ్ల నుంచి బయట ఉంటున్నారు. ఆయన మీద ఇప్పటివరకు సరిగ్గా విచారణ జరపలేదు హైదరాబాద్ హైకోర్టు అని చెప్పేసి, హైదరాబాద్లో సిబిఐ కోర్టు, ఢిల్లీకి పంపించాలి, ఢిల్లీ సిబిఐ హైకోర్టుకి పంపించాలని ఆయన చెప్తా ఉన్నారు. సో మరి అది కాస్త ఈరోజు హైకోర్టులో నడిచి మళ్ళీ జనవరి 1 వీక్కి వాయిదా పడింది. సో దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది న్యాయ వ్యవస్థ మీద కొంత నమ్మకం సన్నగిలే అంశాలు ఇవన్నీ కూడా. అంటే అఫ్కోర్స్ న్యాయ వ్యవస్థను అనడానికి లేదు, ఆ వ్యవస్థను కూడా నడిపేది మళ్ళాంటి మన సొసైటీలో ఉన్న రాజకీయ నాయకులే కాబట్టి. ఇప్పుడు ఎలా అంటే, ఆయన 10 ఏళ్ళ నుంచి కూడా బెయిల్ మీద ఉన్నారు, ముఖ్యమంత్రి అయిపోయారు. ఏ న్యాయ వ్యవస్థ అయితే ఆయనకి కోర్టు హియరింగ్కి రమ్మని చెప్తుందో, ఏ న్యాయ వ్యవస్థ అయితే రేపు పొద్దున అవన్నీ ప్రూఫ్ అయితే శిక్ష ఖరారు చేస్తుందో, అదే న్యాయస్థానం ఎక్కడుండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళాడు ఆయన. అంతే కదా, 3 రాజధానుల కాన్సెప్ట్ అదే. ఏంటి, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇంకోటి జ్యుడిషియల్ క్యాపిటల్. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విజయవాడ, లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని డిసైడ్ చేశారు కదా. అంటే ఏంటి, హైకోర్టు కర్నూలులో పెట్టాలని. అంటే ఏ హైకోర్టులు అయితే, ఏ కోర్టు వ్యవస్థలు అయితే ఈయనకి శిక్ష వేయాలి, లేదంటే బెయిల్ మంజూరు చేయాలి, లేదంటే బెయిల్ మీద తిరగాలి, సమన్లు, హియరింగ్లు ఇవన్నీ ఉన్నాయో, అదే కోర్టు నువ్వు ఎక్కడుండాలో డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళారు. అలా ఉంది మన వ్యవస్థ. మీ నవ్వులోనే నాకు 100 బూతులు కనబడ్డాయి. అవునా కదా. అసలు అంటే 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉంటే, ఈ 10 ఏళ్ళలో కూడా ఆయనకి ఏమీ లేదు, లోపలికి అవ్వాలి అరెస్టు లేదు, కేసు తిరగేయడం లేదు. ఇన్ని ఏళ్లలో ఎన్ని కేసులు, ఎన్ని లేదంటే దాన్ని ఏమంటారు, ఎంతమంది సాక్షిని ప్రభావితం చేయొచ్చు, మసిపూసి మారేడుగా చేసి కప్పెట్టివచ్చుగా కదా. సో దాన్ని రఘురామ కృష్ణరాజు గారు కేసు వేశారు. అంతకుముందు రఘురామ కృష్ణరాజు గారు ఇంకొక కేసు కూడా వేశారు. ఏంటంటే, అట్లీస్ట్ ఇక్కడ హైదరాబాద్ కోర్టులో ఉంటే ఎట్లా ఉంది పరిస్థితి, మేబీ ఇక్కడ బీఆర్ఎస్ సపోర్టుగా ఉందేమో, దీన్ని పక్క రాసిన తమిళనాడుకైనా మార్చినట్టుగా అదొక కేసు వేశారు. దానికన్నా ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. అవును కదా. సో ఈ సిబిఐ, ఈడీ వీటన్నింటినీ కూడా సెంట్రల్లే నడిపిస్తుంది అనుకుంటే ఇవేం చేస్తున్నట్టు, సిన్సియర్గా చేయవా? ఒకరు చెప్తేనే, మళ్ళీ ఎవరో ఒకరు కేసు ఫైల్ చేస్తేనే, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తేనే చేస్తుందా? ఇదే రఘురామ కృష్ణరాజు గారు మళ్ళీ కేసు కూడా వేశారు సుప్రీంకోర్టు. వేసి సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇచ్చింది, సిబిఐ కోర్టుకి ఇచ్చింది, అందరికీ సమన్లు ఇచ్చింది. ఎవరెవరు అయితే ఎంక్వైరీ చేశారో వాళ్ళకి కూడా నోటీసులు పంపించింది. ఏంటి ఈ విషయం, ఎంతవరకు వచ్చింది, ఇన్ని రోజులు తాత్సారం ఎందుకు చేస్తున్నారు, ఏ కేసు వచ్చినా, అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఒక తీర్పు వచ్చింది, ఏ కేసు వచ్చినా ఎటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు సంబంధించి లేదా ప్రభుత్వ ప్రజలకి అందించే పథకాల విధానంలో ప్రజాప్రతినిధుల పాత్ర కదా, ఇటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్కి మించి ఉండకూడదు, అవును, కేసు తాత్సారం చేయకూడదు, దాని ఇంపాక్టు సొసైటీ మీద పడుతుంది కదా అనే ఉద్దేశంలో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. మరి ఆ పరంగా చూస్తే 10 ఏళ్ళంటే 1 ఇయర్ అయినట్టే కానట్ట, అయినట్టేగా. సో మరి ఇంతగా ఉన్నప్పుడు కోర్టులు ఏం నడిపిస్తున్నాయి, కోర్టులు నడిపిస్తున్న వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ క్వశ్చన్ మార్కే కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే వేస్తారా, ఇంకెవరు వేయరా? చాలామంది ఏ పార్టీలు కలుసుకుంటే ఎవరికి లాభం అని చెప్పి మైక్ పెట్టుకుని మరి ప్రెస్ మీట్లు పెడుతుంటారు, పేర్లు అనవసరం. మరి వాళ్ళందరూ ఇలాంటి ప్రభుత్వ ప్రజలకు ఉపయోగపడే వాద్యాలు వేయొచ్చుగా, వేయరు వాళ్ళు. ఎంతసేపు వాడు ఇడి కలిస్తే ఇడికి లాభని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. రఘురామ కృష్ణరాజు గారు వైసీపీలో ఉన్నా కూడా మొదటి నుంచి రెబల్ వైసీపీగా కానీ బయటకు వచ్చేసినట్టే ఇప్పుడు టీడీపీకి మద్దతుగా ఉన్నారు. సో అటువంటి వ్యక్తే వేసేయాలి, కానీ ఈ సామాజికవేత్తలుగా చెప్పుకునే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడరు, ఎందుకు వాళ్ళు ఈ వాద్యాలు వేయరు? వేయచ్చు కదా, వేస్తే ఒప్పుకోండి. కనీసం పోనీ కోర్టులకు వచ్చి 125 లక్షల కేసులు ఇంకా పెండింగ్లు ఉన్నాయి కాబట్టి, ఒక రోజువారి కొన్ని 100 కేసులు హియరింగ్ వస్తుంటాయి కాబట్టి వాటి చూసుకునే దాంట్లో ఏమరపాటుగాను ఏదో పెండింగ్ పడిపోయాయి. సో ఇలాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తు చేయొచ్చు కదా, రఘురామ కృష్ణరాజు లాంటి వాళ్ళు గుర్తు చేయాలా? ఇలాంటి వాళ్ళు గుర్తు చేయడం ఏమంటారు, వీళ్ళు పార్టీ కాదు కాబట్టి ఊరికే ఏదో వేస్తున్నాడు అన్నట్టు అంటారు. ఏ సాక్ష్యాలు లేని వాళ్ళకే 50 రోజులు లోపల పెట్టారు చంద్రబాబు గారికి కదా, లేకపోతే సమ్ ఎక్స్ వాళ్ళకి పెట్టారు. మరి ఇన్ని సాక్ష్యాలు దగ్గర దగ్గర
48,000 కోట్లు ఈడీ జప్తు చేసింది, ఇవన్నీ ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసినవన్నిటికి కూడా మరి ఏమైనట్టు, ఇంకెన్ని రోజులు అంటే ఆల్రెడీ నోటీసులు కూడా పంపించారు, పంపించారు ముఖ్యమంత్రికి, అలాగే ఒక 12 మందికి అని చెప్పేసి పంపించారు. ఆ అక్యూజ్డ్ గా ఉన్న ఎవరైతే A1 A2 వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికి పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయి రెడ్డి గారు, A3 A4 ఇంకా మరి ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఉన్నారు, కీలకమైన వ్యక్తులు అందులో ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారు. ఓకే, చెప్తున్నాను మాటకి, మరి వాళ్ళందరికీ పంపించారు కదా. హైకోర్టు కూడా పంపించింది, సుప్రీంకోర్టు ఎంతవరకు వచ్చింది ఏంటి అని ఇంతకు ముందు రాసిన లెటర్కి, పిటిషన్కి. ఓకే మరి కదా, మరి అదే సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కదా, మరి హైకోర్టు ఏం స్పందించాలి? బాబు ఇది ఎంతవరకు వచ్చింది, మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి, సుప్రీంకోర్టు మేము ఇవ్వాలని అడగాలి కదా. ఏది దాని గురించి ఎక్కడ ఇది లేదు. ఇంకా అంటే ఒక తీర్పు ఇవ్వాలంటే ఎన్ని ఏళ్ళు కావాలి? నేను అనేది ఇప్పుడు ఏమి అతను ఏం తప్పు చేయలేదు ఏమీ లేదు అని మనీ ల్యాండరింగ్ ప్రతినిధులకి సంబంధించి ఒక సుప్రీంకోర్టు లాయర్ గారు కూడా పిటిషన్ వేశారంట కదా సార్. అవును, అంటే ఎస్పెషల్లీ ఎట్లాగా ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నారో వాళ్ళ మీద ఏదైతే అభియోగం మోపబడిందో అవి మాత్రం విత్ ఇమీడియట్ ఎఫెక్ట్గా వాళ్ళు త్వరగతిన కేసు క్లియర్ చేయాలని కూడా ఆయన పెట్టుకున్నప్పుడే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. మ్యాక్సిమం 1 ఇయర్లో క్లియర్ చేసేయండి. ఇప్పుడు మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి, టీఆర్ఎస్ మంత్రి, ఆయన ఎన్నిక చెల్లదని సుప్రీం హైకోర్టు ఏదో ఇచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ గడువు అయిపోయిందిగా. ఇలా అయితే ఎవరైతే గెలిచారనుకున్నాడో ఆయన కేసు వేసినప్పుడు 6 నెలల్లో క్లియర్ చేస్తే ఎవరిది ఎన్నిక, ఎవరిది ఎన్నిక న్యాయమైనది అని అంటే, దీన్ని పదవికాలం అయిపోయింది, మంత్రిగా చేసేసాడు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు తీర్పిస్తే లాభం, మళ్ళీ దాని మీద మళ్ళీ స్టే తెచ్చుకున్నాడు, ఇంక లాభం ఏంటి? అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఓటు కూడా, ఎన్నిక కూడా కేవలం 200 లో 1200 ఓట్లతోనే గెలిచారు. సరే 200 లో 1200 గుర్తులేదు సరిగ్గా గెలిచారు. ఆయన కొడుకు పాపం ఆ ప్రత్యర్థి ఎవరో కేసు వేసి తిరిగారు, ఆల్మోస్ట్ ఆల్ ఆయన పదవికాలం అయిపోయిన తర్వాత తీర్పు వచ్చింది, లాభం ఏంటి? ఇంకా ఏం లాభం ఉండదు కదా సార్, ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంత సమాజాన్ని నిర్దేశించే కోర్టులు ఎంత తాత్సారం చేస్తే ఇంకెవరు నిర్దేశిస్తారు చెప్పండి సమాజాన్ని కదా. అంటే వేరే ఇతర కారణాలు అవ్వచ్చు, ఎప్పుడు కూడా అంటే కోర్టులు ఇప్పుడు కూడా ఏం నమ్ముతాయంటే, మన సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, అంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ఉద్దేశంలోనే ప్రతీది కూడా సహృదయంతోనే చూస్తారు. ఆడి ఈడు మావాడా నావాడు కాదా అని ఉండదు వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో అందరూ ఒకటే. అందుకే వాళ్ళు సోషల్ మింగ్లింగ్ కూడా తక్కువ ఉంటుంది, జడ్జిలు కానీ న్యాయమూర్తులు కానీ. సో అలాంటి సందర్భంలో వాళ్ళందరికీ న్యాయంగా ఉన్నప్పుడు టైం తీసుకోండి, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు మరీ 10 ఏళ్ళ ఒక కేసుకి. పోనీ ఇలాంటి ఎన్నిక అయ్యే విషయంలో మరీ 1 సంవత్సరమో ఎంత తీసుకుంటే సరిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతే ఇంక లాభం ఏంటి? వాడు కేసు గెలిచిన తృప్తి ఎక్కడుంది వాడికి? ఈ కేసు కోసం తిరగడమే 5 ఏళ్ళు సరిపోయింది. ఆ బాబు ఆయన ఎన్నిక చల్లదో, ఇప్పుడున్న ఎమ్మెల్యేగా నువ్వే ఎన్నిక, రేపే మళ్ళీ 2వ విడత మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు, లాభం ఏంటిడికి? మళ్ళీ పోటీ చేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి, ఈసారి గెలుస్తాడో లేదో తెలియదు, గెలిచిన ఆనందం ఉన్నట్ట పోయినట్టు. చూడండి అంటే వ్యవస్థ ఇలా ఉంటుంటే, అందుకే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు లెటర్ రాయడం అనేది ఒక విధంగా మంచిదే. చూడాలి మరి ఎంత, ఇప్పుడు చాలా సొసైటీలో చాలా వాళ్ళు కూడా అడిగినట్టున్నారు కదా సార్, అంటే మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి వెంటనే అరెస్ట్ చేయడానికి, ఆ కేసు విషయంలో విచారణ చేసి అరెస్ట్ చేయడానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయని అడుగుతున్నారు. అడుగుతారు, అడిగినప్పుడు ఏముంది, ఆల్రెడీ కేసు ఎంక్వైరీ చేసాం, ఫైల్ పుటప్ చేసామని చెప్తారు. ఏవి తీయనంటే ఇంక అందులో ఎన్ని ఫైల్ పోయాయో, ఎన్ని ఉన్నాయో, ఎంతమంది సాక్షులు చనిపోయారో ఎవరికి తెలుసు? కరోనా ముందు కరోనా తర్వాత కదా ఏదైనా. అవును సార్, మన కరోనా అయింది, కరోనాలో పాపం చనిపోయారేమో ఎవరికి తెలుసు? చనిపోతే ఏమీ లేదు కేసు, ఇంకెవరు వస్తారు? ఇంకా అలాంటి వ్యక్తిని మళ్ళీ సాక్ష్యాన్ని తయారు చేయాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈలోగా ఈయన ముఖ్యమంత్రి, పదవికాలం అయిపోయింది, ఈయన హ్యాపీగా ఎక్కడ మళ్ళీ విదేశాలు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారుగా, నీరవ్ మోదీ కానీ, ఆయన పేరేంటి ఇప్పుడు కింగ్ఫిషర్ మాజీ అనే చైర్మన్ ఎవరు, విజయ్ మాల్యా, తర్వాత నీరవ్ మోదీ, మరి వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారుగా. సో అలాగే మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతారో లేకపోతే ఎక్కడ ఉంటారో ఏమవుతుంది, మళ్ళీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇంక దానివల్ల ఏముంది, చట్టంలో లొసుగులు పట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంకా అది ఇంకా జనాలు ఆలోచించాలి. అసలు ఇప్పుడు కొత్తగా కొంతమంది ఆ పర్టికులర్ వ్యక్తులకు కానీ ఆ పార్టీలకి సానుభూతి పరులు చూస్తే వాళ్ళు ఏమాట్లాడు తెలుసా, ఎవడు తప్పు చేయలేదు, ఎవడు తినలేదు, ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఆలోచన ధోరణి ఎటు వెళ్ళిపోతుందో చూడండి, ఎవడు తినలేదా, అది క్వశ్చన్. వాడు తిన్నాడు కదా, మావాడు కూడా తినాలి, మావాడు ఏంటి తినడం ఏంటబ్బా, ఎవడితే తినేది,
నీది కాదా నాది కాదా మంది కాదు మనసొమ్ము ఎవడు తినలేదా అసలు ఆ క్వశ్చనే వింటేనే ఎప్పటికో ఉంది అసలు అట్లా జనాల ఆలోచన విధానం మారిపోతుంది అవును అదే అంటాను ఏ సమాజానికైతే కోర్టులు దిశానిర్దేశం చేయాలో ఫస్ట్ ఎస్టేట్ కదా జ్యుడిషియరీ దేశంలో ఫోర్త్ ఎస్టేట్లో జ్యుడిషియరీ ఫస్ట్ రెండు లెజిస్లేటివ్ మూడోది అడ్మినిస్ట్రేటివ్ నాలుగోది మీడియా దీని పాత మీడియా పాత చాలా బాగుంది అసలు సొసైటీకి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో తెలియజెప్తూనే ఉంది గుడ్ గురించి ఒక 10 మంది చెప్తుంటే బ్యాడ్ గురించి కూడా 10 మంది చెప్తూనే ఉన్నారు సమానంగా బట్ ఎలా ఉండాలి ఇది తప్పు ఉప్పు నిర్ణయించే న్యాయ నిర్ణేతలు ఫస్ట్ ఎస్టేట్ వాళ్ళు ఏది ఇన్ని రోజులు దిశానిర్దేశం చేయడానికి ఇన్నేళ్ళ దానివల్ల ఎటు వెళ్ళిపోతుంది ఈలో ఎన్ని జరుగుతున్నాయి చెప్పాను కదా కరోనా తర్వాత ఎంతమంది ఉన్నారో ఎంతమంది చనిపోయారు అని ఇంకేముంటాయి ఈ ఇన్నేళ్లలో ఎంతమంది సాక్షులు ప్రభావితం చేయొచ్చు ఎంతమంది సాక్షులు చనిపోయి ఉండొచ్చు ఎన్ని ఫైల్స్ మిస్ అయ్యి ఉండొచ్చు ఎంతమంది ఆ కేసు మీద పనిచేసిన వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయొచ్చు అంతే కదా కొంతమంది రిటైర్ అయ్యాక విదేశాలకు వెళ్ళిపోతున్నారు హైయర్ అఫీషియల్స్ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఆయన అగ్రెసివ్గా చేశారు ఆయన కేసులో కదా ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయి చాలా వెళ్ళయింది మళ్ళీ ఆయన ఇప్పుడు మళ్ళీ రాజకీయ పార్టీలు అంటూ తిరుగుతున్నాడు ఆయన అవును ఇప్పుడు అలా అలాంటి వ్యక్తుల్ని ఏమని పిలుస్తారు ఒక ఏమని అడుగుతారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన ఏం చెప్తారు ఇప్పుడు ఈయన రాజకీయ పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఉన్నాడు కాబట్టి ఈయన సాక్ష్యం చెల్లదని అంటారా కోర్టులు మళ్ళీ అలాగే అవుతుందిగా అంటే అది కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసినంత వేస్టేగా చూద్దాం ఇంకా మళ్ళీ కోర్టులు ఈసారికైనా సీరియస్గా త్వరితగతిన ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక ఆశ కోరిక ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్